హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మిని ఈరోజు మన వీడియోలో వినాయక చవితి అయితే వచ్చేసింది కదా ఇవాళ మన వీడియోలో ఒక ముప్పై నిమిషాల పా ముప్పై నిమిషాల్లో మనం ప్రసాదాలు అనేది ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది చాలా ఈజీగా చేసే ప్రాసెసింగ్లో మనమైతే ఇవాళ చూద్దామండి ఇవాళ వీడియో వచ్చేసి ప్రసాదాలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపించిపోతున్నాను చూసేయండి చూశారు కదా మోతకాలు ఇవన్నీ కూడా నేను ఎలా రెడీ చేశాను ఎంత విజీగా చేశాను చాలా డిఫరెంట్గా చేశాను ఖచ్చితంగా చూడండి ఏంటి అనేది మీకే తెలుస్తుంది ఎలా చేశాను ఏమిటి అనేది పూర్తి వీడియో చూడండి సింపుల్గా డెకరేట్ చేసుకొని ఎలాగా మనం ప్రసాదాలు అనేది ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూద్దాం చూసారండి మొత ఇక మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యము బెల్లం ఉంటే చాలండి మెయిన్ అన్నిటికి కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది బియ్యము బెల్లము కొబ్బరి ఉంది చూసారు కదా ఇలాగైతే మనం ముందుగా మనం బియ్యము ఒక్క రెండు మూడు గంటల పాటైనా నానబెట్టుకున్న బియ్యాన్ని పిండిగా మనం దోశ పిండి ఎలా రుబ్బుకుంటామో సేమ్ అండి మనకు దోశలు వేసి పోసుకునేటప్పుడు ఎలాగైతే మనం పప్పు రుబ్బుకుంటాం కదా అదే విధంగా బియ్యం పిండిని ఆ విధంగా రుబ్బుకోవాలి చూసారా మిక్సీ పట్టుకొచ్చేసాం కదా మెత్తగా ఈ పిండితో రెండు ఐటమ్స్ అనేది మీకు చేర్చి చూపించబోతున్నానండి చూసారు కదండి ఇక్కడ కొబ్బరి అయితే వేయించేసుకోవాలి కొబ్బరి బెల్లం కూడా వేసేసుకోవాలి కొంచెం వేగాక మనం ఇలాగ ఒక చెక్క అయితే కొబ్బరి తీసుకొని మనం కొబ్బరి నుంచి చేసుకోవాలి అంటే మనకి మూతకాల కోసం అయితేనే ఇంది ఇది విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ప్రసాదము ఏది అంటే కనుక ఉండరాళ్ళు కొడుములు అలాగా నేను ఇక్కడ బెల్లం అయితే చాలా బాగుందండి భలే ఉంది ఇలా కోరితే కనుక కొట్టేస్తే మెత్తగా అయిపోయిందండి చూడడానికి అలాగే ఉంది అప్పటికప్పుడు తెప్పించామండి ఇక్కడ షాపింగ్ మాల్లోనే అయినా కూడా ఇలా మెత్తగా అయిపోయింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం కేరళ వాళ్ళ షాప్లో కాబట్టి చాలా బాగుంటుంది ఇలాగ బెల్లం అంతా కలిసిపోయే వరకు కలుపుకోవాలి ఇలాగ బెల్లం అంతా కలిసిపోయి మనకి ఇక్కడ టెన్ రూపీస్ ప్యాకెట్ పాల పొడి వేస్తున్నాను మనకి చాలా టేస్టీ బాగుంటుంది మనం ఏదైతే పిండి రుబ్బుకున్నామో రెండు రెండిట్లకు ఉపయోగపడుతుందండి మన పిండి ఉక్కు పట్టుకోవడం వల్ల రెండిట్లకు ఉపయోగపడుతుంది మనం ముందుగా అయితే కనుక ఇది రెడీ చేసుకుని సైన్ పెట్టేసుకుందాం అంటే కొబ్బరి నంజు స్టఫింగ్ చేసి లోన పెట్టడానికి మూతకాల్లో బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ యాలిక్ పౌడర్ వేస్తున్నాను వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ వేసేసాక మనకి బాగా కలుపుకోవాలి అప్పుడే కదండి మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూసారా మనకి రెడీ అయిపోయింది మూతకాల కోసం అయితే మనకి ఇక్కడ కొబ్బరి నంజ్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా నెక్స్ట్ వచ్చేసరికి పిండి ఉక్కు పెట్టుకోవడానికి ఇక్కడైతే మనం మూతకాలకి బెల్లం తానికలకి ఈ రెండిట్లకి కూడా మనం ఉక్కు పెట్టుకోపోతున్నామండి పిండి అనేది చూసారా ఇక్కడ అయితే వాటర్ వేసేసాము ఉప్పు కూడా వేసామండి మనకి తగిన నీళ్లు పోసుకుంటూ ఉప్పు కూడా కలిసేదాకా కలుపుకొని మనకి ఈ రోలింగ్ బాయిల్ అంటే బాగా నీళ్ళు పొంగులు రావాలి అప్పుడే మనం కొట్టి మిక్సీ పెట్టుకున్నాం కదా పిండి అనేది ఆ పిండిని దోశల పిండిలా రుబ్బుకొని రావాలి అని చెప్పాను కదా ఆ పిండి మొత్తం కూడా ఈ మరిగే మరిగే నీటిలో వేసేసుకోవాలి అప్పుడు మనకి జ్యూస్ చూడడానికి ఫస్ట్ పల్చగా ఉంటుంది తర్వాత వచ్చేసప్పటికి పిండి అనేది గట్టిగా ఉక్కుపోతుందండి మనకి చాలా బాగుంటుంది మనకి బియ్యం ఉంటే చాలండి అండి బియ్యము బెల్లము కొబ్బరి ఉంటే చాలు బోల్డెన్ ఐటమ్స్ చేసుకోవచ్చు మనం ఇలాగ మేము చూసే ఐట చేసే ఐటమ్స్ కొన్ని చూసారంటే కనుక మీకు చాలా ఈజీ ప్రాసెసింగ్లో మీకు ఎక్కువ టైం లేకుండా తక్కువ సమయంలో ఎలాగ చూస్ చేయాలి అనేది కూడా మనం చూసేయచ్చు పిండి అయితే ఉక్కుపోయిందండి ఇలా వేసేసాం కదా కుక్కర్లో మనం ఏమి నార్మల్ మూత పెట్టాము పిండి అయితే ఉక్కుపోయింది చూసారా ఇలా ఉక్కుపోయిన పిండిని మీరు కావాలనుకుంటే ఒక ప్లేట్లో కానీ లేదా వేరే వాటిలో తీసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చండి పిండి అయితే కనుక బాగా ఉక్కుపోయింది చూసారా అంటే పిండి బాగా ఉడికిపోయింది మనం ఇలా పిండి పిస్కేసుకుని ఉక్కుపోయింది కదా మోతకం ఉంది కదండి ఈ మోతకంలో పిండి అనేది బాగా అది మనకి డిజైన్లు ఉన్న కాడికి బాగా వేళ్ళతో లోనకి అనాలి లోనకని లోన బెడ్జిం పెట్టాలండి లోన బెడ్జిం పెడితే కనుక మనం ఏదైతే మనం చూసారా మోతకాలంటే చాలా చాలామందికి తెలీదు ఇలా రెడీమెంట్గా మనకు దొరుకుతుంది ఇలాగ కొబ్బరి పెట్టేసి కొంచెం లానా కొంచెం కొబ్బరి నుంచి పెట్టుకొని పైన కూడా పిండితో మనం అది క్లోజ్ చేసేయాలి ఆ కొబ్బరి నుంచి కనిపించకుండా క్లోజ్ చేసేసామంటే కనుక మనకి మోతకాలు అనేది సూపర్గా వస్తాయండి చాలామందికి తెలియదు ఈ విషయం ఇలాగైతే కనుక చేసామంటే కనుక మోతకాయలు అనేది చాలా సూపర్ సూపర్గా వస్తాయి ఈ ఇవే థర్టీ ఫార్టీ ఉంటాయి మార్కెట్లో దొరుకుతాయి అలా పిన్ తీసేసి తీసేసారంటే కనుక ఇలాగ మనకి మోతకం అనేది రెడీ అయిపోయింది చూసారా కొబ్బరికాయ మోడల్లో ఉన్నదండి చూడడానికి కొబ్బరికాయ ఎలా ఉంటుందో అదే విధంగా ఉన్నది సో ట్రై చేయండి ఇలాగా ఇలాగ పిన్ తీసామా మళ్ళీ మనం ఇలాగా కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ ఆయిల్ పెట్టచ్చు లేదంటే నెయ్యిగానే పెట్టుకోవచ్చు మళ్ళీ ఆ పిండి పెట్టేయాలి అంతేనండి మళ్ళీ బాగా పిండి పిసుకుంటూ మనకి లోనక్ అనేది పిండి బాగా లోనక్కి నొక్కాలండి అప్పుడు మనకి డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్కి బాగా వెళ్ళాలన్నమాట ఈ ఉక్కిన పిండి బాగా ఉడికిన పిండి అలా బెజ్జీలోకి వెళ్తే కనుక బాగుంటుంది దాంట్లోనే మనం కొంచెం ఉండగా చేసుకున్న బెల్లం బెల్లంతో చేసిన మనకి కొబ్బరి నుంజ్ అనేది లోన పెట్టేసామంటే స్టఫింగ్కి బాగుంటుంది ఇలా మోతకం అనేది మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత వీజీగా రెడీ అవుతుందో అంతేనండి మనకి మోతకాలు అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయినాయి చూసారు కదా అన్నీ కూడా అన్నీ కూడా మీరు అలాగే చేసుకోండి ఆల్మోస్ట్ మనకి ఇన్నైతే మీకు ఎక్కువ టైం అవ్వకూడదని చెప్పేసి ఇలా ఈజీగా చూపించేస్తాము మోతకాయలు అయితే కనుక ఇలాగా మీరు కింద నీళ్ళు పోసుకొని దీంట్లో రేకుల కన్నా కొంచెం కిందకి వేసుకొని పై రేకు మీద నేనైతే ఇలా పెట్టేసానండి మోతకాయలు ఉడకడానికి చూసారా ఇలాగనేది మనం పెట్టేసుకున్నామంటే కనుక మనకి ఈజీగా మోతకాలు అనేది అయిపోతాయి రెడీ అయిపోతాయి నేను పైన ఇక్కడ కుంకుమ పువ్వు పెడుతున్నానండి కలర్ఫుల్గా బాగుంటుందని చెప్పేసి కుంకుమ పువ్వు పెడుతున్నాను మీ దగ్గర ఉంటే కనుక పెట్టచ్చు లేదంటుకుంటే స్కిట్ చేసేయచ్చండి అదేం ప్రాబ్లం లేదు నీళ్ళు అయితే కనుక అన్ని వేసాను నేను అంటే ఇక్కడ రెండు గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేస్తాను నీళ్ళు ఏమైనా తక్కువ వేసారంటే కనుక మాడిపోతుందండి చూసుకొని వేసుకోవచ్చు ఇక్కడ నాది విజిల్ వచ్చే కుక్కర్ అండి సో విజిల్ వస్తుంది కాబట్టి మనం విజిల్ వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అది విజిల్ పోయింది కాబట్టి నేను గ్లాస్ పెట్టాను మనకి మినిమం ఫైవ్ మినిట్స్ లోపే మనకి ఉడికిపోతాయి ఏవైనా కూడా కుక్కర్ కాబట్టి అది గుర్తుంచుకొని మీరు కొమ్మను తీసేయాలండి చూసారా ఆవిరిలో ఉడికిపోయింది మనకి మూతకాలు అనేది ఎగ్జాక్ట్లీ రెడీ అయిపోయినాయి విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన మనకి అనేది విఘ్నేశ్వరికి రెడీ అయిపోయినాయి ఒక ఐటెం వేస్తే మనం రెడీ చేస్తామండి ఇదైతే కనుక ఇది మోతకమేనండి అందరి దగ్గర అటువంటిది మోల్డ్ ఉండకపోవచ్చు ఆ మోల్డ్ అందరి దగ్గర ఉండక లేనప్పుడు మనకి ఇబ్బంది పడకుండా ఇలాగా మనకి ఏదైతే పిండి ఉక్కు పెట్టామో అది తీసుకొని ఒక పేపర్ మీద తీసుకొని ఆయిల్ పేపర్ ఉంటుంది కదా దాని మీద బాగా నువ్వు ఒత్తేసుకుంటే కనుక ఇలాగ ఒత్తుకొని అందరికీ అందుబాటులో లేనిది ఇది మోతకమేనండి అంటే వీజీ ప్రాసెసింగ్లో మన దగ్గర లేని వాటితో చేతులతోనే తయారు చేసుకోవచ్చు ఇలాగా మధ్యలో కొబ్బరి నుంచి పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి నొక్కేసారంటే దాంతో లేదంటే ఇలా ఫోర్క్స్ కానీ లేదా చేతులతో కానీ సైడ్ నొక్కారంటే కనుక మనకి మోతకం అనేది రెడీ అయిపోతుంది చూడడానికి ఖర్చుకాయలా ఉంటుంది కానీ మోతకం ఈ విధంగా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇది ఇలా ట్రై చేశారంటే వీజీ మెదడు ఇది చాలా వీజీగా అయిపోతుంది అందరికీ అందుబాటులో లేనప్పుడు ఇది చాలా వీజీగా మనకి ఉపయోగపడుతుందండి అందుకోసమే ఇది కూడా మీకు చూపించేస్తున్నాను ఇక్కడ తమ్ముడు అమ్మ అందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు నేను ఒకటే కాదండి అందరం చేస్తున్నాము హెల్ప్ వచ్చినా కూడా అమ్మ తమ్ముడు అందరూ కోడలు అందరూ కూడా ఉన్నారు సో అందరూ ఉంటేనే కదా ఒక్క ఫ్యామిలీ కలిస్తేనే కదండి పండగ అనేది మనకి చూసారా ఇది కూడా సేమ్ అండి మీకు ఇంకో ఇది ఫస్ట్లో అర్థం అవపన నెక్స్ట్ చేసేటప్పుడైనా అర్థం బాగా చేసుకుంటేనే మీకు బీజీగా చేయడానికి వస్తుంది కొత్తగా చేసేవాళ్ళకి అదే మీకు వచ్చినోళ్ళు అనుకోండి తప్పుగా అనుకోవద్దు ఇంత చూపిస్తున్నారా అని అర్థం చేసుకోండి చూసారా మొదకం అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో చూసారు కదండి ఈజీగా ఇంతేనండి చాలా ఈజీగా అయిపోయింది ఇలా నాలుగు చేసి చూపించాను మీకు చూసారా ఈజీగానే అయిపోయింది కదా తీయటి ఉండ్రాళ్ళు ఎలా రెడీ చేసుకోవాలో మనం చూద్దామండి ఇక్కడ పావు తక్కువ కప్పు వరకు బెల్లం అనేది వేస్తాను దీంట్లో కొన్ని వాటర్ అంటే నీళ్ళు కూడా యాడ్ చేస్తానండి మీకు కావాల్సిన చూస్తూ ఎంత చేస్తారో దాన్ని బట్టి రెగ్యులర్గా ఎప్పుడు మనం సప్పటి ఉండ్రాలు అనేది చేస్తూ ఉంటాం మనక తినబుద్దా ఒక వచ్చిన వాళ్ళకి పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటామండి మీరు ఒక్కసారి కనుక ఇలా ట్రై చేశారంటే కనుక ఇంట్లోనే మనమే తినేయచ్చండి దేవుడిగా ప్రసాదంగా పెట్టి బంధువులకి అందరూ వచ్చిన వాళ్ళు కూడా పెట్టారంటే కూడా వాళ్ళకు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు పిల్లలు దేవుళ్ళతో అంటారు కదా విఘ్నేశ్వరుడికి చిన్నపిల్లలైనా కూడా చాలా ఇష్టం సో మీరు ఎలా చేశారంటే పిల్లలకి ఇష్టపడి తింటారు ఇప్పుడైతే మనం బెల్లం కరిగిపోయింది కాబట్టి శనగపప్పు అనేది ఒక రెండు గంటల ముందే నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఈ చిన్నపప్పు కూడా కొంచెం ఉడికితే సరిపోతుందండి ఎక్కువేమీ ఉడికిపో అవసరం లేదు రెండు మూడు గంటలు మీరు నానబెట్టి పెట్టుకున్నారంటే కనుక అది మెత్తగా ఉంటుంది మీరు ఇరిస్తే అది చనాపప్పు ఇరిస్తే విరిగిపోయింది అనుకోండి మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు అది తర్వాత కూడా ఉడుకుతుంది కాబట్టి ఉండరాల్లో మనకి ఏ టెన్షన్ లేదండి ఇక్కడ యాలక్క పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అండి చేయడం టేస్ట్ కూడా అంతే బాగుంటుంది రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఒకటి తిని రెండు తిని మనం తింటా ఏం తింటాంలే లే అనుకుంటూ ఉంటారు చూసారా పప్పు ఇక్కడ ఇరుచి చూపించాము అదేనండి మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు నెక్స్ట్ ఏమన్నా కొంచెం ఉందా అది సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంటే మనకి తర్వాత ఉక్కుపోతుంది ఇక్కడ రవ్వేస్తున్నాము పిండి ఇక్కడ బియ్యం పిండేనండి ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది కదా చూసారా ఇక్కడ పిండి వేసేసాక ఎక్కడ స్టాప్ చేయకుండా నాన్ స్టాప్గా మనం కలుపుతూనే ఉండాలి ఎక్కడైనా స్టాప్ చేసి బాగా కలపకపోతే కనుక ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ మెత్తగా ముండ్లు కట్టేసి అదొకలా అయిపోతుందండి ఎప్పుడు కూడా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి అప్పుడే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది చూసారా మనకి రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇలాగా రౌండ్ రౌండ్గా ఉండలుగా చుట్టేసుకోవాలి మనకి ఎప్పుడైనా కూడా చూసారా సంక్రాంతి అప్పుడు మనం చేసుకుంటూ ఉంటాం కదండి ఇలాగా ఈ అప్పాలు దాంట్లోనే మనం అప్పాలు కూడా చేసేసుకోవచ్చు ఉండరాలు అప్పాలు కూడా విఘ్నేశ్వరుడు కూడా చాలా ఇష్టం ఇవి వండి బెల్లం వేసినవి ఈ బెల్లం కుడములు కూడా రెడీ అయిపోయినాయండి మనకి ఇలాగా మనకి రెడీ చేసి పెట్టుకున్న మనకి ఇడ్లీ పాత్రలో స్టీమ్కి పెట్టేద్దాం ఫస్ట్ అయితే కనుక ఇవి పెట్టేసి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కుంకుమ పువ్వుతో పెడుతున్నానండి మీ దగ్గర ఉంటే పెట్టచ్చు లేకపోతే కూడా లేదు కాకపోతే అన్ని విధాలుగా అన్నీ పెట్టేస్తున్నాము ఇక్కడ ఉండరాలు ఉండరాలు బెళ్ళకొడములు అవి కూడా పెట్టేస్తున్నాము బిళ్ళకొడములు అంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారండి అంటా ఉంటారు కదా సో మీ మీ ఇష్టం నేనైతే ఇక్కడ బిళ్ళకూడములు అని అంటున్నాను మీ ఇష్టం అండి ఉండ్రాలు కూడా చూసారా తీ తీ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా ట్రై చేశారంటే కనుక పిల్లలు పెద్దవాళ్ళు మెయిన్ ఇం మెయిన్ వచ్చేసరికి విఘ్నేశ్వరికి చాలా ఇష్టం చూసారా ఇలాగా మనకి ఫాస్ట్గా పెట్టుకొని రెండు నిమిషాలు మూడు నిమిషాల్లో మనకి విజిల్ వచ్చిందంటే కనుక రెడీ అయిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదండి చూసారా మనకి రెడీ అయిపోయినాయి ఉండ్రాలు బిల్కొడములు కూడా రెడీ అయిపోయినాయి రెండు ప్రసాదాలు అయితే మనకి పర్ఫెక్ట్గా చేస్తామండి చూసారా ఏంటి చూపిస్తలేదు అని అనుకోవద్దండి నేను లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ పాల్ తాలూకులు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం మనం ఇందాకే పిండి ఉక్కు పెట్టుకున్నాం కదా అదే పిండితో మనం పాల్ తాలూకులు ఎర్ర ఎలా రెడీ చేసుకోవాలి పాల్ తాలూకులు అంటారు కదా అవి కూడా ఎలా రెడీ చేయాలి అనేది మా అమ్మ చేస్తున్నారండి బాగా చేస్తారు చూస్తారు కదండి పాల తాలూకులకి ఇలాగా సన్నగా తీసి చేసుకోవాలి ఇలా చేసుకున్న పాల తాలూకులు భలే టేస్ట్ ఉంటాయండి అర చేతులతో రెండు చేతులతో రఫ్ చేస్తూ ఉంటే కనుక సన్నగా వస్తాయి ఇలాగ అమ్మ చేస్తున్నారు పెద్దవాళ్ళు ఏం చేసినా కూడా చాలా బాగుంటాయండి అమ్మ అయితే వచ్చారు మీకు రాదా అంటే నాకు కూడా వచ్చండి రాకపోవడానికి ఏమీ లేదు కానీ అమ్మ చేసింది చాలా బాగుంటుంది సో అమ్మ చేతితో చేసింది ఏదైనా చాలా బాగుంటుంది సో అమ్మ చేస్తున్నారు ఖచ్చితంగా ట్రై చేయండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో పాలు తాలికలు అనేది మనకు చాలామంది వేస్తూ ఉంటారు ఇక్కడ ఒక్క లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను కొలత అనేది ఏమీ లేదండి చూసుకొని వేసుకోవచ్చు మీరు నేనైతే ఇక్కడ వన్ లీటరు వాటర్ వేసుకుని హాఫ్ లీటర్ వరకు మిల్క్ వేస్తున్నాను నందిని ఆరెంజ్ వేస్తున్నాను మీ దగ్గర ఏదైనా వేసుకోవచ్చండి మీ ఇష్టం మీరు కావాలనుకుంటే లీటర్ పాలు అర లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలాగ ఒక పొంగు వచ్చేసింది కదా ఓ పొంగు వచ్చాక మీరు బెల్లం తానికలన్నీ కూడా పక్కనే పిండి ఉక్కుపెట్టి పెట్టుకుని చేసుకున్నారు కదా తానికలు అవి కావాలంటే ఇప్పుడు మరిగాక బాగా బాయిల్ రావాలండి అప్పటి వరకు వేయకూడదు ఎప్పుడైనా కూడా చల్లగా వేస్తారంటే కనుక తానికలు ఇరిగిపోయి కరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కుంకుమ పువ్వు అనేది నేను నానబెట్టానండి పక్కన పెట్టేసుకుంటున్నాను కొంచెం వేసేసి పక్కన పెట్టేస్తే కనుక కలర్ఫుల్గా దిగుతుంది లాస్ట్లో మళ్ళీ వేద్దామండి చూసారా పాలనేది బాగా మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఏ అయితే మనం పాల తాలిఖలు చేసామో తానికలు మనం చేతులతో రఫ్ చేస్తూ చేసాం కదా అవి వేసేసి కలుపుకుండగా అలాగే ఒక ఫైవ్ మినిట్స్ అనేది వదిలేయండి ఒక ఐదు నిమిషాల పాటు మీరు మూత పెట్టేసి మీరు సిమ్లో పెట్టి వదిలేస్తారంటే కనుక దానికయ్యే కుక్ అయిపోయి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఎందుకంటే మీరు ఫాస్ట్గా పెట్టిన మీరు గరిటతో కలిపేసినా కూడా కలిసిపోతూ ఉంటాయండి పిండిలో అలా కాకుండా ఒక్క రెండు నిమిషాలు వదిలేసి కలిపారంటే మనకి ఎగ్జాక్ట్లీ వస్తాయి చూస్తారా ఎక్కడా విరగలేదు ఎంత బాగా వస్తున్నాయి దీంతో మనం పొడి పిండితో చేసినట్లకి తడి బియ్యం మనం దోశ పిండిలా రుబ్బుకున్న పిండి ఉక్కు పెట్టుకున్న దానికి చాలా తేడా ఉందండి ఏంటి డిఫరెంట్ అని అంటే కనుక మీకు ఇక్కడ చూసారు కదా ఏంటి డిఫరెంట్ అనేది అంటే కనుక మీరు బియ్యం రుబ్బుకున్న పిండితో చేస్తుంది బాగుంటాయండి తానికలు గట్టి పడకుండా మనం ఎలా చేసినాయి అలాగే ఉంటాయి రెండు మూడు గంటలే కాదు ఐదు ఆరు గంటలైనా కూడా ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయండి మనకి నెక్స్ట్ మనం పొడిపిండి చేసినది అయితే గట్టిగా అయిపోతూ ఉంటాయి ఇక్కడ ఇలా కట్ చేసి చూసారంటే కనుక మనకి ఫరట్ కరెక్ట్గా కుక్ అయిపోయింది మనకి తానికలు అనేది ఆ ఉడిపని పాల తాలిఖలు ఇక్కడ బెల్లం కరగబెట్టి పెట్టుకున్నాను ఇక్కడ పావు కేజీ బెల్లం వరకు పట్టింది మాకు అంటే ఏదైనా డెడ్ స్పాట్స్ ఉంటే కనుక అంటే బెల్లంలో మట్టి కట్ట ఉంటాయి కదా చూసారండి ఇలాగా బెల్లం బై సైడ్ని కరగబెట్టుకుని పెట్టుకున్నారంటే కనుక ఏమీ అవసరం లేదు ఇలాగా కరగబెట్టి పెట్టుకుంటే కనుక దాంట్లో చెత్త అవన్నీ ఉంటాయి ఇక్కడ కుంకుమ పువ్వు కూడా వేసేస్తామండి కుంకుమ పువ్వు ఏదైతే నానబెట్టుకున్నామో అవి కూడా వేసేసాము ఎప్పుడు బెల్లం కరగబెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ కొబ్బరి కూడా లాస్ట్లో వేస్తున్నాము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు కొబ్బరి వేసినప్పుడు కూడా మీరు నల్ల నల్లపు పాటు అనేది తీసేసి కొబ్బరి మిక్సీ కొట్టుకున్నారంటే ఇలా వైట్గా భలే ఉంటుందండి పిల్లలకి దగ్గు కానీ ఏమీ రాదు చాలా బాగుంటుంది రుచిగా కూడా ఉంటుందండి కొబ్బరికాయ చూస్తారు కదా మీరు ఎలా ఉందో వైట్గా మనకి చాలా బాగుంది కదా మిక్సీ కొట్టిందే అయినా కూడా అంత బాగుంది ఇక్కడ యాలక్ పౌడర్ వేసుకోవాలి అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుందండి మెయిన్ విఘ్నేశ్వరుడికి ఇవి కూడా పాల్తాలికలో కూడా చాలా ఇష్టం మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ప్రసాదాలే మనం చేస్తున్నాం అన్నీ కూడా రైస్తో చేసి బియ్యంతో బెల్లంతోనే చేసాం మనం ఏమీ ఎక్స్ట్రా ఏమీ వేయలేదండి మనం బెల్లం బియ్యం ఉంటే చాలు అన్నీ రెడీ అయిపోతాయి ప్రసాదాలన్నీ చుక్క నూనె లేకుండా కూడా మనం ఎంత బాగా చేసుకున్నాం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండి చిన్నగా కట్ చేస్తాను ఏమీ లేదు బాదం బాదం పప్పు జీడిపప్పు కొంచెం పిస్తా పప్పు వేసేసి చన్నగా కట్ చేసి పైన అంతే ఈజీగా దాన్ని నెయ్యిలో కానీ ఏమీ ఏపలేదు మేము అలాగే చేస్తామండి చుక్క నూనె కానీ నెయ్యి కానీ తలక్కుండగా అంత బాగా చేసాము ఖచ్చితంగా చాలా ఈజీగా చేయచ్చండి కొత్తగా చేసేవాళ్ళు కూడా మనకి ఈజీగా చేసేసుకోవచ్చు ఆ ప్రాసెసింగ్లో అనేది మేము చూపించాము ఈరోజు మన వీడియో కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేయండి ఎవరైనా షేర్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కుడుములు ఇక్కడికి ఇక్కడైతే కుడుములు కోసం మేము ఒకటికి రెండు కప్పులు అంటే మీరు పాత బియ్యం తీసుకున్నారనుకోండి మూడు కప్పులు కూడా వేసుకోవచ్చు మేము ఒక కప్పు రవ్వ తీసుకుంటాను మూడు కప్పులు వాటర్ వేసాను మీరు ఏమైనా పాత బియ్యం తీసుకున్నారు బాగా ఓల్డ్ అయిపోయినాయి అంటే కనుక మూడున్నర కూడా వేసుకోవచ్చు సాల్ట్ కూడా వేసానండి అంటే రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి ఇక్కడ ఒక్క స్పూన్ మాత్రమే వేసాము మూత పెట్టేసి ఒక నీళ్లు పొంగు వచ్చే వరకు చేద్దాం మనకి విఘ్నేశ్వరుడు వినాయక చవితికి కుడుములు కూడా చాలా ఇంపార్టెంట్ కదండి మనకుంట్రాలు చేస్తాం బెలంతాకలు అయిపోయినాయి ఇక్కడ శనగపప్పు కూడా వేసేస్తున్నామండి మనకి దీంట్లో అయితే కనుక కొడుమిలకి అయితే చనపప్పు కూడా వేసేస్తామంటే కనుక ఈ శనగపప్పు కూడా ముందే నానబెట్టుకోవాలండి రెండు మూడు గంటల ముందే నానబెట్టుకోండి త్వరగా అయిపోతుంది మనకి ఈజీగా అయిపోతుంది పని అనేది చూసారా పొంగు వస్తున్నాయి కదా ఇప్పుడు ఉడికిందా లేదా అనేది కొంచెం మీరు నొక్కు చూసారంటే మీకు అర్థమైపోతుంది కొంచెం ఉడక అవసరం లేదండి ఇరుగుతో చాలు అంత విధంగా చూసారా ఇరుగుతుంది కదా సప్పుడు కుడుములు అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి ఇక్కడ అయితే కనుక రవ్వతో చేస్తున్నాం కాబట్టి రవ్వ కూడా వేసేస్తున్నాం అమ్మాయి వేస్తున్నారండి రవ్వ నేనైతే వీడియో షూట్ చేస్తున్నా చూసారా ఇక్కడ అయితే రవ్వ కూడా వేసేస్తారు బాగుంటాయి అంటే చప్పుడు కూడా చాలా బాగుంటాయి ఇలాగా పప్పు ఇవన్నీ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కానీ నీళ్ళు కొలతలు కానీ మీరు కరెక్ట్గా వేసారంటే కనుక పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఏదైనా కూడా ఇలా సిమ్లో పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు వదిలేయండి ఇలాగా మనకి ఉప్మా చేసుకునేటప్పుడు ఎలా ఉంటుందో అదే విధంగా ఉక్కుపోయి ఉంటుందండి అంటే బాగా ఉడికిపోయి బాగుంటుంది ఇక్కడ పచ్చి కొబ్బరి కప్పు వరకు వేసాము అంటే టేస్ట్ కొరకు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చండి కొబ్బరి వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది అలా పెట్టేశాక రెండు నిమిషాలు అయ్యాక మనం ఉడికిందా లేదా మనకి రవ్వలో వాటర్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి మాకు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది చేసేస్తున్నాము చూడండి ఇలాగా చేసేస్తున్నాము మేమైతే కనుక ఎవరో కదండి అమ్మ నేను తమ్ముడు ఉన్నాము సో మనకైతే ఇలాగా ఇలాగ అన్నీ కూడా కుడుములు అనేది ఇదే విధంగా మనం చేసేసుకొని మనకి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాం కదా అంటే ఇడ్లీ బత్రి ఇడ్లీ కుక్కర్ అండి యాక్చువల్లీ అందుకే కుక్కర్ అని అంటున్నాను సో మీరు ఇలా చేసేసుకున్న కింద నీళ్ళైతే చూసుకుని వేసుకోండి ప్రతిసారి నీళ్లు చూసుకొని చెక్ చేసుకోవాలి ఇలాగా ఉన్ మనకి కుడుములు అనేది పెద్ద సైజు కావాలంటే మీకు ఇంకా పెద్ద సైజు కావాలనుకుంటే బాగా పెద్దవి చేసుకోండి లేదా మీడియం ఈ సైజులో చేసుకున్న అందరికీ తల ఒకటి తినడానికి బాగుంటుంది దేవుడికి ప్రసాదంగా కూడా చాలా బాగుంటుందండి మనం ప్రసాదం పెట్టి తల ఒకటి ఎలాగ తినాలి కాబట్టి ఇలా మీడియం సైజు తీసుకున్నారంటే అందరూ తినడానికి బాగుంటుంది మెయిన్ అయితే కనుక చాలా ఇష్టమైన ప్రసాదాలండి మనం చేసినవి కూడా అన్నీ కూడా విఘ్నేశ్వరుడికి చూసారా మనకి ఒక్క మూడు నిమిషాల నుంచి నాలుగు నిమిషాల్లోనే చూసారా మనకి కుడుములు అనేది రెడీ అయిపోయింది చనాపప్పు కుడుపులు సప్పుడి కుడుములు అంటారు కానీ చాలా బాగుంటాయి మనం చనాపప్పు కట్ట వేసాం కావచ్చు మంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మనం దేవుడి దగ్గర పెట్టేస్తమే అండి విఘ్నేశ్వరుడికి నేనైతే కనుక విఘ్నేశ్వరుడిని ఇలా పెట్టి ఆ పక్క ఏ పక్క తామర పువ్వులు మధ్యలో ఒక తామర పువ్వు పెట్టేసి ఇలాగ రెండు లైటింగ్లు పెట్టానండి లైటింగ్స్ అంటే మనకి మనకి వెలుగుతూ ఉంటాయి ఆరుతూ ఉంటాయి కదా ఆ టైపు మోతకాయలు అయితే ఇలా పెట్టేశాము ప్రసాదంగా కొంచెం ఇక్కడ ప్లాస్టిక్ పూలే పెట్టానండి మీకు డెకరేషన్గా చూపించాను కాబట్టి నార్మల్గా అయితే కనుక మనకి రియల్ పూలే పెట్టుకోవాలి ఇక్కడ మోతకాలు కూడా భలే వచ్చినాయి చాలా బాగా వచ్చినాయండి పైన కుంకుమూ మంచి డెకరేషన్గా బాగున్నాయి చాలా బాగా వచ్చినాయి ఇలాగా కింద అయితే కనుక ఇలా లైటింగ్ పెట్టేసి మనకి ఇక్కడైతే కనుక బెల్లం ఉండరాలండి అప్పాలు చూసారు కదా ఇలాగ ఉండరాలు కూడా మనకి బెల్లముతో చేసిన వండ్ర అయితే విఘ్నేశ్వర్కి చాలా ఇష్టం పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు మనకి ఇక్కడైతే కుడుములు అయితే ఇలా రెడీ అయిపోయినాయండి చూసారా కుడుములు ఎంత బాగా వచ్చినాయో పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా ఎవరైనా ట్రై చేస్తే కనుక మనకి కామెంట్ చేయండి ఇక్కడ బెల్లంతానికి అవి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేశాక కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక లైక్ చేయండి ఇంకా మనపడింది అనుకునే వాళ్ళు రిలేట్ చేసి కూడా షేర్ చేయండి చూడండి నేనైతే ఇలా డెకరేషన్ సింపుల్గా చేశాను మీకు ఎవరికైనా ఇష్టమైతే కనుక లైక్ చేసి షేర్ చేయండి అని వీడియో వచ్చిందా నేను ఇలా సింపుల్గా ఎంత బాగా చేసుకున్నాను చూసారు ఒక గంటలోనే అన్ని అయిపోతాయండి అంత సింపుల్గా చేశాను నేను ఇంకా మీరు కావాల్సిన ప్రసాదాన్ని ఇంకా పెట్టుకోవచ్చండి నేను ఇలాగా ఒక వీడియో కోసం ఒక థర్టీ మినిట్స్లోనే ఇన్ని చేసి ఈ డెకరేషన్తో పాటు చూపించాను మన ఛానల్ని ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోతుంది ఎవరు కూడా మన ఛానల్ చూసి నచ్చింది అనుకున్న వాళ్ళు కామెంట్ కూడా చేయండి ఈ ప్రసాదాలు కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఖచ్చితంగా మీరు ఫుల్ వీడియో చూసారంటే కనుక మీకు తెలిసిపోతుంది చాలా విజీగా ఒకేసారి పెట్టుకున్న పిండితో ఎన్నైతే చేయొచ్చు అనేది మీరు మీకే తెలుసు ఒక్కసారి అందుకే క్రాస్ కట్ చేయకుండా మన వీడియోని చూడండి మోతకాలు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయో మీరే చూడొచ్చు సేమ్ కొబ్బరికాయ మోడల్ లా వచ్చింది కదా చాలా బాగుంటాయండి అందరికీ అందుబాటులో లేకుండా లే ఉండలేని వాడికి ఇవి మనం ఖర్చుకెళ్ళాక చేపట్టుకోము అవి కూడా మోతకాలి ఇవి కూడా బెల్లం తానికలు కుడుములు అవి కూడా మీడియం సైజు చేసుకున్నాం కాబట్టి మనం పిల్లలు పెద్దవాళ్ళు తినొచ్చు ఇక్కడ ఉండ్రాలు ఇవి కుడుములు అండి ఇక్కడ ఉండ్రాలు ఈ బిళ్ళకుడములు కూడా చాలా బాగుంటాయి బెల్లంతో చేసాం కాబట్టి పర్ఫెక్ట్ టేస్ట్తో భలే ఉంటాయండి అన్నీ బియ్యంతోనే ఎక్కువ ఉంటారు కదా విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ప్రసాదాలు మనం రైస్తో చేసినవి చాలా ఇష్టం అండి ఉండదు అది మళ్ళీ ఒక కేజీ బియ్యంతో మనం ప్రసాదాలు చేసి చూస్తారు కదా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్